ఛానల్స్లో వాడో వీడియో వచ్చి మాకు ఓట్లేయండి మాకు ఓట్లేయండి అంటున్నారు మరి ఏస్తే రేపు ఆగం గామా కర్ణాటకలో ఏమైందో దయచేసి ఒక విషయం ఆలోచించండి ఇదే రాహుల్ గాంధీ ఇదే ప్రియాంక గాంధీ కర్ణాటకలో ప్రచారం చేసింది ఐదు గ్యారంటీలు అన్నారు నమ్మి ఓటేసిన బాబానికి కాంగ్రెస్ గెలవగానే ఆ 9 గంటల కరెంట్ పోయి 3-4 గంటలకే కరెంట్ వచ్చింది కరెంట్ పోయింది స్కాలర్షిప్లు పోయినాయి రైతు బంధు బంద్ అయిపోయింది మరి ఇలా మనకి ఇవన్నీ ఉండాలా వద్దా ఉండాలంటే మనం మళ్ళీ ఒకసారి కర్ణాటక లెక్క మోసపోవద్దు కాల్పు కేసీఆర్కే ఓటేయాలి ఇలా కాళేశ్వరం గురించి ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు నేను అనుకున్నా కరెంట్ మీద అవగాహన లేదనుకున్నాను దేని మీద లేదని ఒకసారి ఏమన్నాడు 3 గంటల కరెంట్ చాలన్నాడా 3 గంటల కరెంట్ వస్తే మన ఇన్సం బాగుతుందా 3 గంటల కరెంట్ చాలంటాడు ఇసుక మీద బ్యారేజ్ కట్టద్దనే గాలి కట్టాలా మరి నేను ఎత్తి మీద ఇంత కట్టాలా అంటే వాళ్ళకి ఎంతసేపు భూతులు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచన లేదు అందుకే మనం ఆలోచించాలి ఈ తెలంగాణకు భూతులు మాట్లాడే నాయకులు కావాలా భవిష్యత్తును అందించే నాయకులు కావాలా ఆలోచించండి నేను మా రైతులు అంతా ఉన్నా కేసీఆర్ వచ్చినాక మహబూబాబాద్ లో రెండు పంటలు అంటున్నాయా లేవా ఆనాడు ఎస్ఆర్ఎస్పీ కాల్వల్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్కార్ తుమ్మ చెట్లు జిల్లేరు చెట్లు వచ్చినాయి ఇవాళ కేసీఆర్ కాళేశ్వరం వచ్చినాక కాల్వ నిండా నీళ్లు వాడుతున్నాయా లేవా కళ్ళ ముందు మీరు ఆలోచించండి ఆనాడు మా అక్క చెల్లెళ్ళు మంచి నీళ్లు రాక పొత్తులేసి బోరింగులు కొట్టుకుంటూ నీళ్ల కాల ఎదురు చూస్తూ వాళ్ళ పని కూడా బోర్లు ఏంటైతుండే ఇవాళ ఇంట్లోకి నీళ్ళు వస్తలేవా ఆనాడు ఏం పాటలు వచ్చినాయి టింగు టింగున బోరింగ్ ఎంత కొట్టినా రాదాయే ఇవాళ ఏమైంది పైప్ పెడితే పొడి కాడికి నీళ్ళు వస్తున్నాయి ప్రతి ఇంటికి పొద్దులేవనే స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీళ్ళు వస్తున్నాయా లేవా ఇక కరెంటు ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉండగా దొంగ రాత్రి కరెంటు పొద్దున్నాకా 2 గంటలు పొద్దుకి 3 గంటలు ఆ దొంగ రాత్రి కరెంటు కోసం బాయికాలు వండుకున్న రోజులు మర్చిపోయిందా మళ్ళా అట్లాంటి పరిస్థితి రావాలా ఆ రోజు కాంగ్రెస్ జమానాలో ఏం పాటలు వచ్చినాయి ఈ దొంగోలొచ్చే కరెంటుతో నేను ఎగుసమెట్ల చేతురా అని పాటలు వచ్చినాయా మళ్ళా రావాలా దొంగల కరెంటు ఇవాళ కేసీఆర్ వచ్చినాక కట్కేస్తే కరెంటు మళ్ళా కాంగ్రెస్ వస్తే దొంగ రాత్రి కరెంటు ఏ కరెంటు కావాలి ఇవాళ సీదా సీదా ముచ్చట కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా కరెంటు కావాలంటే కాలు గుద్దు రిస్క్ వద్దు రిస్క్ వద్దంటే కాలు గుద్దు ఎందుకంటుందంటే ఏమైందో సీదా ముచ్చట పోయిన తాప కాంగ్రెస్ ఉన్నప్పుడు మనకు 3-4 గంటలు రాలే ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటే చేసింది అన్నాడు కాంగ్రెస్ ఇప్పుడు గెలిచిన కర్ణాటకలో రైతుల పరిస్థితి పేనం మీదకే పోయినట్టు అయింది అదేమైంది బీజేపీ 9 గంటలు ఇస్తే కాంగ్రెస్ వచ్చాక 4 గంటలకు వచ్చింది మనం అట్లా ఆగం అయిదామా నమ్మి కాంగ్రెస్ ఎందుకంటే సామెత ఉండే నమ్మి నానే పెడితే పుచ్చులైందట ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా గట్లే ఉంటది అందువల్ల నేను ఏమంటున్నా అంటే రిస్క్ వద్దు కారుకు పుచ్చు రిస్క్ వద్దు రిస్క్ వద్దు రిస్క్ వద్దు రిస్క్ వద్దు కారు పుట్టుతే రిస్క్ లేకుండా 24 గంటలు కట్ చేస్తే కరెంట్ లేదంటే మళ్ళీ కటికేసి గంటల కరెంటు మోపైతే జాగ్రత్త నేను అంటున్నా ఇలా మంచిగా తువ్వలబడ్డం ఆనాడు ఇదే మహబూబాబాద్ లో మా బిడ్డ కాన్పుకు పోవాలంటే అయితే ఖమ్మం పోయింది లేకపోతే వరంగల్ పోయింది ప్రైవేట్ దవాఖానాలకు పోతే 60,000 70,000 ఖర్చు అయింది ఇవాళ మెడికల్ కాలేజీ పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చినాక 1 రూపాయి ఖర్చు లేకుండా మహబూబాబాద్ కాన్పులు అవుతున్నాయా లేవా రైతులకు ఖర్చులు తప్పినాయా లేవా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను రాను బిడ్డు సర్కారు దావకాలకని పాట వచ్చింది నేటి కేసీఆర్ ప్రభుత్వంలో పోరాంపుల బిడ్డ సర్కారు దావకాలకి